Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Chandrababu ke vennu pota aa netalu evaru Telugudesam party adhineta Nara Chandrababu Naidu ni kondaru netalu namminchi vennu pota podustunnarantu aa party lo teevranga charcha nadustondi. ఎన్నికలకు ఇంకా 2 సంవత్సరాల సమయం ఉన్నప్పటికీ మహానాడు బాదుడే బాదుడితో పాటు జిల్లాల పర్యటనలు మినీ మహానాడులంటూ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తూ చెమటోడుస్తున్న చంద్రబాబును చూసి నేర్చుకోవాల్సింది పోయి మనకెందుకులే అనే ధోరణిలో కొందరు నేతలున్నారు. వీరంతా ఎవరెవరు, ఎందుకు దూరంగా ఉన్నారు అనే విషయమై చంద్రబాబు నివేదికలు తెప్పించుకుంటున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఆ నివేదికల ప్రకారం తెలుగుదేశం పార్టీతో రాబోయే ఎన్నికలలో జనసేన పొత్తు ఖాయమంటూ పార్టీ నేతలు భావిస్తున్నారు. ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాలు, కోస్తా జిల్లాల్లో కొన్ని చోట్ల జనసేన మద్దతుదారులున్నారు. ఆయనకు మద్దతుగా నిలిచే సామాజిక వర్గం ఉంది. అటువంటప్పుడు ఆయా నియోజకవర్గాలలో మనం ఖర్చు పెట్టడం ఎందుకు? ఈ 2 సంవత్సరాలంటే కోట్ల రూపాయల ఖర్చు ఉంటుంది. ఖర్చు చేసిన తరువాత సీటు వస్తుందో రాదో నమ్మకం లేదు. అటువంటప్పుడు పెట్టిన ఖర్చంతా బోడిదల పోసిన పన్నీర్ అవుతుందనే ఆలోచనలో కొందరు నేతలు ఉన్నారట. పార్టీకి చెందిన కొందరు సీనియర్ నేతలకు జనసేనకు ఏ సీట్లు కేటాయిస్తారో అనే అంశంపై కూడా అవగాహన ఉందట. ఆ ప్రకారం ఆయా నియోజకవర్గాలలో ప్రచారానికి, పార్టీ బలోపేతానికి, పార్టీ కార్యక్రమాలకు ఖర్చు పెట్టకుండా దూరం జరుగుతున్నారంటూ చంద్రబాబు నాయుడు తెప్పించుకునే నివేదికల్లో వెల్లడైంది. ఖర్చు పెట్టడం అనేది వృధా ప్రయాస అనే ఆలోచనకు వచ్చినట్లు సమాచారం. ఈ విధమైన ఆలోచనలో ఉన్న నేతలు తమ పనితీరుతో తాజాగా బయటపడ్డారని తెలుస్తోంది. ఉత్తరాంధ్ర పర్యటనకు చంద్రబాబు నాయుడు వెళ్ళినప్పుడు జనసేనకు ఏ సీట్లు కేటాయిస్తారు అనే అవగాహన ఉన్న నియోజకవర్గాల నుంచి జన సమీకరణ జరగలేదు. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాలలో తెలుగుదేశం బలోపేతంగా ఉండాలి అని పార్టీ నేతలకు చంద్రబాబు సూచిస్తున్నారు. అయినా వీరు మారడం లేదు, కష్టపడడం లేదు. పార్టీ ఉన్నప్పుడు కోట్లాది రూపాయలు సంపాదించుకుని ఇప్పుడు చంద్రబాబు జిల్లాల పర్యటనలకు, మినీ మహానడలకు ఖర్చు పెట్టకుండా దూరం జరుగుతున్న వారందరికీ త్వరలోనే చంద్రబాబు నాయుడు తనదైన శైలిలో గట్టి ఝలక్ ఇవ్వబోతున్నట్లు తెలుగు తమ్ముళ్లు చెబుతున్నారు.